వదిలేస్తున్నా. అధ్యక్ష నా సూచన ఒక్కటే మిత్రులకు, నేను రాజకీయ ప్రస్థానాన్ని చట్టసభలకు వచ్చింది శాసనమండలిలోకే, అక్కడనే నేను కూర్చున్నవాడిని. ఆ రోజు అక్కడి నుంచి ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ ఆనాడు ఉన్న సభ్యులు చుక్క రామయ్య గారు, ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు, ఇట్లాంటి ఉద్దండులు మేధావులు తెలంగాణని ఒక అభివృద్ధి నమూనగా మార్చడానికి వాళ్ళ మేధావితనంతో సూచనలు చేస్తున్న వాళ్ళతో ఈ సభతో నాకు ప్రత్యేకమైన అనుబంధం ఉంది. ఎందుకంటే నేను మొదట పెద్దల సభలకు వచ్చిన తర్వాత శాసనసభకు వెళ్ళిన నేను ప్రజా స్థానిక సంస్థలలో జడ్పిటీసీగా, శాసనమండలి సభ్యుడిగా, శాసనసభ్యుడిగా, పార్లమెంట్లో ఎంపీగా, ప్రజాస్వామ్యంలో ఉన్న దాదాపుగా అన్ని సభలల్లో నాకు అనుభవం ఉంది. నన్ను ప్రజలు ఎన్నుకొని అక్కడికి పంపించారు. నా అనుభవంతో నేను చెప్తున్నా, ఏదైనా ఒక పాలన వద్దనుకున్నప్పుడు, ఏదైనా ఒక పాలనలో ప్రభుత్వాలు చేసిన నిర్ణయాలు సహేతుకంగా లేనప్పుడు, ఆ నిర్ణయాలు మనకు నచ్చనప్పుడు మనమే నిరసన తెలిపి మనమే కొట్లాడి ఆ పరిపాలన వద్దని ప్రత్యేక రాష్ట్రాన్ని తెచ్చుకున్న మనము ఈరోజు మళ్ళీ గత పాలకుల యొక్క అనుభవాన్ని, గత పాలకులు వేసిన ముళ్ళ కంచెల్ని మేము అట్లనే పెట్టుకున్నాం. మా ఆదర్శమే వాళ్ళు, మా ఆదర్శ పురుషులు వాళ్ళని మాట్లాడడం సమంజసం కాదు. జరిగింది తప్పు, మేము సర్దిద్దినము. సర్దిద్దినందుకు మా సభ్యులందరూ కూడా అభినందించాలి. అభినందించడమే కాకుండా భవిష్యత్తులో ఇంకా మంచి సాంప్రదాయాలు ఏ రకంగా తీసుకొని ముందుకు రావాలి, సహేతుకమైన ప్రతిపక్ష పాత్ర పోషించడానికి ముందుకు రావాలి తప్ప మేము ఇట్లనే ఉంటాం, మేము మారనేమాము, మా ఆదర్శమే వెట్టి చాకిరే అని అంటే మనం చెప్పగలిగినంత చెప్తాం అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, ఆ డిసెంబర్ 7 నాడు తొలగించిన ముళ్ళ కంచెలు, ఆ ప్రగతి భవన్ ప్రజాభవన్గా మారి జ్యోతిరావు పూలే గారి ఆదర్శంగా సామాజిక న్యాయం అందించడానికి ప్రజలకు రాచరికంలో కూడా ధర్మగంట ఉండే, ప్రజలు ఏదైనా రాజుకు చెప్పుకోవాలనుకున్నా వెళ్ళి ఆ ధర్మగంట కొడితే రాజులు కూడా బయటకు వచ్చి వినేవాళ్ళు. నా దేశ ప్రజలు ఏ విధంగా ఉన్నారో, నా రాజ్యంలో ప్రజలు సుఖంగా ఉండాలి, శాంతితో బ్రతకాలి అని రాజులు కూడా రాచరికంలో ప్రజలకు చెప్పుకునే అవకాశం ఉండేది అధ్యక్ష. కానీ ఆశ్చర్యం, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం, ప్రజల నుంచి ఉద్యమాల నుంచి వచ్చిన నాయకత్వం అనుకునే వాళ్ళు ఈరోజు పూర్తిగా వాళ్ళు ప్రజల్ని నిషేధించినమని అనుకుంటారు. ఈ ఉక్కు కంచెలు వేసుకొని వాళ్ళకు వాళ్ళే ఉక్కు కంచెల మధ్యలో నిర్బంధాలకు లోనై లోపల ఉండిపోయినరు. ప్రజలతో వాళ్ళకి సంబంధాలు తెగిపోయినాయి. ప్రజలకు వాళ్లకు ఎలాంటి సంబంధ బాంధవ్యాలే లేకుండా పోవడం వల్ల ఈరోజు ప్రజలల్లా ఒక ఉవ్వెత్తున ఒక ఉద్యమ రూపంలో ఈ ఎన్నికల ఫలితాలు వచ్చినాయి. ఈ ఎన్నికల ఫలితాలను దృష్టిలో పెట్టుకునైనా ప్రతిపక్ష పాత్ర సరైన విధంగా పోషిస్తే, ఎందుకంటే 10 సంవత్సరాలు పాలకపక్షంలో ఉన్నామని చెప్తున్నారు, సంతోషం, ప్రజలు మీకు అవకాశం ఇచ్చారు, పాలకపక్షంలో మీరున్నారు, మీరు తీసుకున్న నిర్ణయాలు, మీరు చేసిన అభివృద్ధి, మీరు ప్రజలకు అందించిన సంక్షేమం మీరు ఏదైతే చెప్పుకున్నారో అన్ని రకాలుగా చెప్పుకున్నారు. అన్నీ విన్న తర్వాతనే ప్రజలు ఒక తీర్పు ఇచ్చిండ్రు. ఈ తీర్పును గౌరవించాల్సిన బాధ్యత సభ్యుల మీద ఉన్నది. కాబట్టి ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీలతో పాటు 7వ గ్యారంటీ అయిన ప్రజాస్వామ్యాన్ని ప్రజలకు అందిస్తామని చెప్పినాం. ఆ దిశగా ప్రజాభవన్గా మార్చినాం, ప్రజావాణి వింటున్నాం, ప్రజల్ని రాణిస్తున్నాం, ప్రజలు లోపలికి వెళ్ళి ప్రజల శ్రమతో ప్రజల రక్తాన్ని చెమటగా మార్చి సంపాదించిన సొమ్ముతో నిర్మించిన ప్రగతి భవన్లో ఏ పేదవాడైనా అక్కడికి వెళ్ళి నించొని ఇది నా రాష్ట్రం, ఇది నా ప్రజల కోసం నిర్ణయం చేసే అధికారిక భవనం అని చెప్పి ఈరోజు ఎవరికైనా స్వేచ్ఛగా లోపలికి వెళ్ళగలుగుతున్నారు అని అంటే మొట్టమొదటి మార్పు తెస్తామని చెప్పి మార్పును చూపించినాం అధ్యక్ష మేము. ఆ మార్పే ఈరోజు ప్రగతి భవన్ చుట్టూ ఉన్న ముళ్ళ కంచెల తొలగింపు. అదేవిధంగా అధ్యక్ష, ఇచ్చిన 6 గ్యారంటీలలో ఆడబిడ్డలకు బస్సు రవాణా సౌకర్యం ఉచితంగా ఇస్తామన్నాం, అమలు చేసినాం. అదేవిధంగా ఈరోజు రాజీవ్ ఆరోగ్యశ్రీ, పేదవాళ్ళు వైద్యం అందక సర్కారు దావఖానకి వెళ్తే అటు నుంచి అటే శ్మశానానికి వెళ్తున్నారని చర్చించుకుంటున్న సందర్భంలో, ఆనాడు 2004 నుంచి 2014 వరకు 10 సంవత్సరాలు యూపీఏ ప్రభుత్వంలో శ్రీమతి సోనియా గాంధీ గారి నాయకత్వంలో రాజీవ్ ఆరోగ్యశ్రీ తీసుకొచ్చి 2 లక్షల రూపాయలతోనే ప్రతి పేదవాడికి కార్పొరేట్ స్థాయి ఉచిత వైద్యాన్ని కాంగ్రెస్ పార్టీ అందించి, కానీ తర్వాత జరిగిన పరిణామాలలో అది నిర్వీర్యమైపోయింది, పేదలకు అందుబాటులో లేకుండా పోయింది, అందరినీ ద్రాక్షగా మారింది. అందుకే కాంగ్రెస్ పార్టీ తిరిగి రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని పునరుద్ధరించి దాన్ని చాలా
పకడ్బందీగా అమలు చేసి పేదల యొక్క ఆరోగ్యాన్ని కాపాడమే ఈ ప్రభుత్వం యొక్క బాధ్యత. ఈ ప్రభుత్వం తప్పకుండా రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా తెలంగాణలో ఉన్న చివరి పేదవాడికి కూడా ఈ పథకాన్ని అందించాలని చెప్పి దాన్ని కూడా మేము అమలు చేస్తున్నాం. దీనికి సంబంధించి ఈ రాజీవ్ ఆరోగ్యశ్రీ కాదు, ఇతర అంశాలను కూడా మా ఎంఐఎం మిత్రులు అక్కడ సభలో ప్రస్తావించడం జరిగింది. ఇక్కడ కూడా మా మిత్రులు ఉన్నారు, వాళ్ళు కొన్ని అంశాలను ప్రస్తావించారు. సభ ముగించే సమయంలో వాళ్ళ క్లారిఫికేషన్ అక్కడ ఇవ్వడానికి కూడా కొంత అవకాశం లేకపోయింది. నేను ఇక్కడ నుంచి వాళ్ళు లేవనెత్తిన అంశాల మీద తప్పకుండా ఇతర అంశాలను కూడా శాసనసభ సమావేశాలు ముగిసిన వెంటనే ఎంఐఎంకు సంబంధించిన ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీలను పిలిచి ముఖ్యమంత్రి కార్యాలయంలో అధికారిక సమావేశాన్ని ఏర్పాటు చేసి వాళ్ళు ఓల్డ్ సిటీ హైదరాబాద్ డెవలప్మెంట్ కోసం ఏవైతే ప్రతిపాదనలు ఉన్నాయో 100% ఈ హైదరాబాద్ షాన్, హైదరాబాద్ నిషాన్, చార్మినార్ ప్రాంతాన్ని, ఓల్డ్ సిటీని, మెట్రో రైల్ను, గౌలిగూడ నుంచి ఫలక్నామా నుంచి అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ నుంచి కందుకూరులో ఈరోజు 25,000 ఎకరాలలో అభివృద్ధి జరగబోతుంది. ఆ ప్రాంతానికంతా మెట్రో రైల్ తీసుకొచ్చే బాధ్యత మాది. ఆ సమీక్ష సమావేశంలో కూడా వాళ్ళని భాగస్వాములను చేస్తాం అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, గవర్నర్ గారి ప్రసంగంలో మేము స్పష్టంగా ప్రస్తావించినాం, ఈ హైదరాబాదు నమూనా ప్రపంచంతో పోటీ పడే అభివృద్ధి నమూనాగా మారుస్తామని. ఆనాడు 1908లో వరదలు రావడం వల్ల వేలాది మంది చచ్చిపోవడం వల్ల నిజాం ప్రభు గొప్ప ఆలోచన చేసి వారు ఒక ప్రపంచంలోనే పేరు పొందిన ఆర్కిటెక్ట్ను అపాయింట్ చేయడంతో ఈరోజు గండిపేట కానీ హిమాయత్ సాగర్ కానీ నిర్మాణం చేసి హైదరాబాద్కు వచ్చే వరదలను ఆపడమే కాకుండా ఈ హైదరాబాద్ నగరం ప్రజల యొక్క దాహార్తిని తీర్చడానికి వాటిని నిర్మించారు. కానీ వివిధ కారణాల చేత, పాలకుల యొక్క తుందుడుకు చర్యల వల్ల లేదా వాళ్ళకు వ్యాపారస్తులతో ఉన్న అనుబంధాల వల్లనో నాకు తెలీదు, ఆ మూసీ పరివాహక ప్రాంతాన్ని విధ్వంసం చేసి కాంక్రీట్ జంగిల్గా మార్చడానికి ఏదైతే ప్రయత్నం చేస్తున్నారో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని వికారాబాదులో మొదలైన మూసీ నదిని గండిపేట నుంచి హైదరాబాద్ నుంచి నల్గొండ జిల్లాలో మూసీ నది మీకు తెలిసి అక్కడి వరకు ఒక ప్రత్యేక కారిడార్ కింద తీసుకొని సంపూర్ణంగా అభివృద్ధి చేసి మూసీ అంటే ఈరోజు మురికి కాలువలాగా ఈరోజు చర్చ జరుగుతుంది. మూసీ అంటే పవిత్రమైన నది, గంగా జలాలతో సమానంగా మూసీలో స్నానం చేస్తే మా పాపాలు పోతాయని అనుకునే విధంగా అంత గొప్పగా ప్రపంచమే అబ్బురపడే విధంగా మూసీని అభివృద్ధి చేస్తామని మేము చెప్పడం జరిగింది. మేము ఆ మాట కట్టుబడి ఉన్నాము. మా ఎంఐఎం ప్రజాప్రతినిధులనే కాకుండా హైదరాబాద్ నగరంలో ఉన్న ప్రజాప్రతినిధులందరినీ కూడా ఆ చర్చలో భాగస్వాములను చేస్తాం. ఓపెన్ మైండ్తో రండి, మాకు సూచన చేయండి. ఈ ప్రభుత్వం సిద్ధంగా